పొత్తు అంట 10 ఏళ్ళు బలంగా ఉండాలని కోరుకుంటున్నారంట. అంటే మమ్మల్ని 10 ఏళ్ళు జెండా మోసే కూలీలుగా చేయాలనా? ఇంకా 10 ఏళ్ళు జెండా మోసే కూలీలుగా చేయాలా మమ్మల్ని? 21లో ఎవరికి ఎన్ని స్థానాలు అందరికీ తెలుసు కదా, ఎవరికి ఎన్ని స్థానాలు తెలుసు కదా. అంటే 2024 తర్వాత 29-34 వరకు మేము మా 2 భుజాల మీద 2 జెండాలు వేసుకొని అరిగిపోవాలా? అరిగిపోవాలా మేము? అంటే ఇప్పుడున్న నాయకుడిని ముఖ్యమంత్రి చేయడమే కాదు, వాళ్ళ కుటుంబంలో ఇంకెవరెవరిని ముఖ్యమంత్రి చేయాలో కూడా మీరే పేర్లు రాసిచ్చేయండి, చేసేస్తాం. జనసేన పార్టీలో ఉన్న పాపానికి మేము బానిసల్లా బతకాలా? జెండా కూలీల్లా బతకాలా? బతకాలా? మీరు చెప్పండి ఎవరు ముఖ్యమంత్రి కావాలో, వాళ్ళ తర్వాత ఎవరు కావాలో, వాళ్ళ తర్వాత ఇంకెవరు కావాలో చెప్తే జన సైనికులందరం జెండా మోసే కూలీలుగా సిద్ధంగా ఉంటాం. ముందే చెప్పారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 1/3 సీట్లే తీసుకుంటారంట. ఆ 1/3 సీట్లలో మళ్ళీ భారతీయ జనతా పార్టీకి 50% ఇవ్వాలంట. అంటే ఒక నియోజకవర్గంలో 21-22 డివిజన్లు ఉంటే జనసేన పార్టీకి వచ్చే స్థానాలు ఎన్ని అవుతాయి? 3-4 అవుతాయి. ఆ 3-4 జనసేన పార్టీ వాళ్ళకే వస్తాయని గ్యారంటీ ఏంటి? ఇప్పుడులాగే వేరే పార్టీ నేతలు వచ్చి కండువా కప్పుకుంటే ఆ 3-4 కూడా ఆ పార్టీ వాళ్ళకే కదా ఇస్తారు. మళ్ళీ అసెంబ్లీ సీట్లే మీరు ఇవ్వలేదు కదా, రేపు కార్పొరేషన్లోనో పంచాయతీల్లోనో ఇంక ఇస్తారా సీట్లు? ఇస్తారా? అసలు జనసేన పార్టీ వాళ్ళని రాణిస్తారా? జనసేన పార్టీ కథ సమాప్తం అవదా? సమాప్తం అవదా? మమ్మల్ని అందరినీ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు కల్పించి మీలో ఒక చెగోవీరని చూసుకున్నాం, ఒక ఉద్యమకారుని చూసుకున్నాం, మీరు నిలబడతారనుకున్నాం, మీరు ఇలా నట్టేట ముంచేస్తారని మా కళ్ళో కూడా ఊహించాల, మా కళ్ళో కూడా ఊహించాల. యువత భవిష్యత్తుకి మీరు అండగా నిలబడతారనుకున్నాం. మా కళల్ని ఇలా కాల రాసేస్తారని తెలిస్తే మీతో ఎందుకుంటాం? ఇదేదో పోతిని మా సీట్ రాలేదనో ఆవేదనతోనో మాట్లాడట్లా. నేను చెప్పే ప్రతి మాట కూడా నిజం, నేను చెప్పే ప్రతి మాట మీరు విశ్లేషణ చెయ్యండి. నా మీద సాయంత్రం నుంచో రేపటి నుంచో చాలామంది ప్రెస్ మీట్లు పెట్టచ్చు, ఇష్టానుసారం మాట్లాడచ్చు. ఇంకా మాట్లాడతా. నాదేండ్ల మనోహర్ లాంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరితో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారో తెలుసు. వస్తా తెనాలి, పెడతా అక్కడే ప్రెస్ మీట్, అక్కడే మాట్లాడతా. చాలా వాస్తవాలు ఇంకా ఉన్నాయి, బయట పెడతా. అవలా ఇంకా అవలా. చిట్ట చివరిగా ఒకే ఒక్క మాట, దేనికి నాకు భయం లేదు. నేను చెప్పేయన్నీ నిజాలే అని నేను సంపూర్ణంగా నా గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలను. అన్ని పార్టీలకి గుర్తుపెట్టుకోండి, 5 సంవత్సరాల్లో అన్ని పార్టీలకి జనసేన వెన్నెముకలో నిలబడింది. ధైర్యం ఇచ్చాం, మనం నిలబడ్డాం. దురదృష్టవశాత్తు
అది మనం ఒక్కడమే దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా మనకి అలయన్స్ లేకుండా అధికారం స్థాపించే స్థాయి ఉండేది. కానీ లీడర్షిప్ చాలా త్యాగంతో కూడుకున్నది. 2 సార్లు టీలు కాఫీలు అందించేసి రోజు నా ఆఫీసులో తిరుగుతా ఎమ్మెల్యేలుగా అయిపోవాలనుకునే వ్యక్తులు చాలా కష్టం. ఇది 2009 కాదు, 2024 2014 నుంచి స్టార్ట్ చేశాను. అలా కాఫీలు టీలు అందించి పెన్ను పేపర్లు పట్టుకొచ్చి ఎమ్మెల్యేలు అయిపోయిన వాళ్ళు మంత్రులు కూడా ఉన్నారు ఇప్పుడు వైసీపీలో. వాళ్ళని కాదు, అది అర్థమవలసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు చెప్ప అలాగే నేను ఈరోజు కూడా మీకు మాట ఇస్తున్నాను. నా చుట్టూ కోట కట్టలేరు, కోటరీ కట్టలేరు. నేను ఎప్పటికప్పుడు బద్దలు కొడుతూ ఉంటాను. నేను 10 రోజులు ఇటు తిరక్కానే నా చుట్టూ కోటరీ ఏర్పడిపోతుంది. తెలుసు నేను ఎవరిని బయట వాళ్ళని రానివ్వరు. నేను మళ్ళీ అది బద్దలు కొడుతూ ఉంటాను. అందుకని పనిచేసే వాళ్ళని ఖచ్చితంగా గుర్తిస్తాను నేను. పని చెయ్యని వ్యక్తుల్ని గుర్తించకపోవడం అంటే ఏముండదు, కానీ నన్ను బ్లాక్మెయిల్ చేసే వాళ్ళని మటుకు నేను అస్సలు స్పేర్ చేయను. వాళ్ళకి అర్థం కావాల్సింది నేను మెత్తగ వ్యక్తిని కాదు, మెత్తగా కనిపిస్తాను నేను. చాలా తెగించిన వ్యక్తిని నేను. మెత్తగా కనిపించినంత మాత్రాన, మెత్తగా మాట్లాడినంత మాత్రాన నన్ను కూర్చొని ఆడేసుకుందామంటే తర్వాత భవిష్యత్తులో నేను ఆడేసుకుంటాను మీ అందరితోటి. ఎందుకంటే ఇది మీరు నా మీద దాడి చేస్తే నేను పెద్ద పట్టించుకోను. నా బిడ్డ జనసేన, బిడ్డ గుండెల్లో పెంచుకుని పెంచాను. జనసేన మీద, జన సైనికుల మీద, వీర మహిళల మీద, నా వ్యవస్థ మీద, సమాజం మీద, దేశం మీద దాడి చేస్తే వాడిని ఎవడైనా ప్రత్యర్థి కానీ శత్రువు కానీ పరిగణిస్తాను. భవిష్యత్తులో పడ్డ అన్న ప్రతి మాటకి జాగ్రత్తగా వినండి మాట. టీవీల్లో చూస్తున్న వాళ్ళకి ప్రత్యేకించి వైసీపీ గ్రూప్ గుంపుకి చెప్తున్నా, వాళ్ళ గురించి అంత మాటలు ఆలోచించండి. వాళ్ళు చాలా చిన్న మనుషులు, మీరు అనవసరంగా వాళ్ళని పెంచి పెద్ద చేస్తాం. ఈ వైసీపీకి నన్ను బద్నాం చేద్దామని ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, భవిష్యత్తులో ఎవరిని వదలం గుర్తుపెట్టు. మీరు కాళ్ళ వేళ్ల మీద పడ్డా కూడా నాకు కనికరం రాదు, గుర్తుపెట్టుకో. ఎవరన్నా సరే నమ్మక ద్రోహం చేశారా అస్సలు వదిలేదు. ఎందుకంటే నేను చేసేది యుద్ధం. ఇది ఎవరిని స్పేర్ చేయను నేను. నేను చేసేది యుద్ధం ఇది. మన పార్టీలో ఉండి కోవట్లుగా వెళ్ళిపోయి వచ్చి కోవట్లకు వెళ్ళిపోతానంటే